ఒకప్పుడు వెబ్ సిరీస్ అంటే ఎక్కువ యూట్యూబ్ లో కామెడీ జోనర్ లోనే ఉండేవి కానీ ఇప్పుడు ఓటిటిస్ రాకతో అండ్ సీక్రెట్ గేమ్స్ బ్రీత్ అండ్ మిర్జాపూర్ సక్సెస్ ల తర్వాత థ్రిల్లర్స్ కి యమ క్రేజ్ పెరిగింది ఇప్పుడైతే వెబ్ సిరీస్ అంటే మాక్సిమం అందరూ థ్రిల్లర్స్ ఏ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మీరు ఒకటి గమనిస్తే చాలా వరకు ఓటిటిస్ వెబ్ సిరీస్ ల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఎందుకంటే రిటెన్షన్ టైం పెరుగుతుంది ఇంకా మూవీస్ ని పైరసీ లో డౌన్లోడ్ చేయడం చూడడం ఈజీ అదే వెబ్ సిరీస్ అంటే కొంచెం తంటాలు పడాలి ఇంకో రీజన్ ఏంటంటే వెబ్ సిరీస్ నచ్చితే ఒక మంచి కనెక్షన్ ఏర్పడుతుంది హిట్ అయితే సీజన్ల మీద సీజన్లు తీసేయచ్చు ఎంఎక్స్ ప్లేయర్ చూసుకుంటే ఒరిజినల్స్ అన్ని వెబ్ సిరీస్ లే తీశారు సో దట్ నెంబర్ ఆఫ్ యాడ్స్ డిస్ప్లే పెరుగుతుంది కాబట్టి ఇలా వాళ్ళు ఒరిజినల్ వెబ్ సిరీస్ కి ప్రిఫర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి డైరెక్టర్స్ కి మూవీస్ లో ఉన్నట్టు టైం లిమిటేషన్ ఏమీ ఆలోచించకుండా వాళ్ళకి ఎంత చెప్పాలనుకుంటే అంతా చెప్పొచ్చు కొన్ని కొన్ని 2 గంటల సినిమాలు అటెన్షన్ ని గ్రాబ్ చేయలేకపోతే కొన్ని వెబ్ సిరీస్ లైతే గ్యాప్ లేకుండా బింజ్ వాచ్ చేసేలా చేస్తున్నాయి టైం ఎక్కువ ఉన్నా కానీ అంతా క్రిస్పీగా వస్తున్నాయి సో అట్లాంటి తెలుగులో అవైలబుల్ గా ఉన్న 7 మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇంతకు ముందు 3 పార్ట్స్ చేశాము చూసుండకపోతే తర్వాత అవి కూడా ఒక లుక్ చేసేయండి టైం ఉంటే అయితే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ గైస్ మేము ఇన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లు చూసి రికమెండ్ చేస్తున్నాం కదా మాకు ఒక థమ్స్ అప్ ఇస్తే అదేనండి ఒక లైక్ పడేస్తే థమ్స్ అప్ డ్రింక్ తాగితే ఉరిమే ఉత్సాహం వస్తుందో లేదో తెలియదు కానీ మీ ఈ చిన్న హెల్ప్ వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి రెట్టింపు ఉత్సాహం వస్తుంది సో సజెషన్స్ లోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి అలాగే ఇంతకు ముందు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది కూడా జర చేసేయండి లిస్ట్ లో ముందుగా నెంబర్ 7 డామ్ ఈ బ్రెజిలియన్ వెబ్ సిరీస్ బ్రెజిల్ లోని ఒక క్రిమినల్ గ్యాంగ్ కి బాస్ అయిన పెడ్రో డామ్ అనే పర్సన్ యొక్క రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు కొంచెం రీసెర్చ్ చేశాక నాకు తెలిసింది ఏంటంటే పెడ్రో డామ్ అంటే ఆ టైంలో బ్రెజిల్లో అంత ఫియర్ దేనికంటే బికాస్ ఆఫ్ హిస్ వైలెంట్ బిహేవియర్ రాబరీ చేసేటప్పుడు విక్టిమ్స్ ని టార్చర్ చేసేవాడంట అండ్ అతను ఎప్పుడూ తన వెంట ఒక గ్రానేడ్ని ఉంచుకునేవాడంట కమింగ్ టు వెబ్ సిరీస్ పోలీస్ ఆఫీసర్ అయిన ఫాదర్ అండ్ క్రిమినల్ అయిన సన్ వీళ్ళ క్యారెక్టర్స్ని అండ్ వాళ్ళ రిలేషన్షిప్లోని ఎమోషన్స్ని అలాగే స్మాల్ టైం క్రిమినల్ అయిన పెడ్రో గ్యాంగ్కి హెడ్ అవ్వటం తన క్రిమినల్ యాక్టివిటీస్ ఇవన్నీ రియల్ స్టోరీకి ఎగ్జాక్ట్గా చూపించారు అండ్ వెబ్ సిరీస్లో మెయిన్ హైలైట్స్ కూడా ఇవే ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఆపోజిట్ సైడ్స్లో ఉంటారు లా అండ్ రెస్పాన్సిబిలిటీకి లోబడి ఉండే ఫాదర్ ప్రతి తండ్రిలాగే తన కొడుకుని క్రిమినల్ పాత్ నుంచి మంచిగా మార్చాలని ట్రై చేస్తుంటాడు డ్రగ్స్ ఫ్రీడమ్ మనీ అంటూ ఉన్నదాంతో ఆగక వైలెంట్గా చేంజ్ అయిన సన్ వీళ్ళిద్దరి మధ్య హోల్ సిరీస్ రన్ అవుతుంది సిరీస్ కొంచెం లెంతీగా ఉంటుంది కానీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్గా మారుతుంది మస్ట్ ట్రై ఇట్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో నెంబర్ 6 మహారాణి ఈ మధ్య ఒక న్యూస్ విన్నాను సోనీ లివ్ వాళ్ళు సౌత్ మీద ఫోకస్ చేయబోతున్నారు అని ప్రజెంట్ అయితే వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ని సౌత్ లాంగ్వేజెస్లోకి డబ్ చేసే పనిలో ఉన్నారు వన్స్ సోనీ లివ్ ఎంటర్ అయితే మనకి ఇంకా తెలుగు కంటెంట్ చూసే ఛాన్స్ పెరుగుతుంది బేసిక్గా ఈ మహారాణి సిరీస్ ఏ పొలిటికల్ డ్రామా విత్ సమ్ ట్విస్ట్తో ఉంటుంది 1990స్లో బీహార్లో చీఫ్ మినిస్టర్ మీద ఒక మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది దీంతో ఫిజికల్గా బ్యాలెన్స్డ్గా లేనందువల్ల తన భార్యని సీఎంగా నియమిస్తాడు అయితే తన భార్య అయిన రాణి భారతికి సరైన ఎడ్యుకేషన్ లేదు ఇంకా మెయిన్గా పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు కానీ సీఎం అయ్యాక ఉండే కొద్దీ అన్నీ నేర్చుకొని ప్రాబ్లమ్స్ స్కామ్స్ అండ్ కరప్షన్ని సాల్వ్ చేస్తూ రాణి భారతి నుంచి మహారాణిగా ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యిందో గ్రాడ్యువల్గా చూపించారు 1997లో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఒక స్కామ్లో ఎక్యూజ్ని తెలిసాక తన వైఫ్ అయిన రబ్రీ దేవిని సీఎంగా చేస్తారు ఈ విధంగానే సిరీస్లో స్కామ్స్ కరప్షన్ అండ్ పర్సనాలిటీస్ ఆ టైమ్స్ని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి ట్విస్ట్లు అండ్ ఎలివేషన్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే చాలా వరకు ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్సే ఉన్నారు అండ్ దే డిడ్ ఏ గుడ్ జాబ్ ఇక మెయిన్ లీడ్గా చేసిన హుమా కురిషి పర్ఫార్మెన్స్ అయితే ఓవర్ ద టాప్ ఉంటుంది ఈ వెబ్ సిరీస్ని జాలీ ఎల్ఎల్బి 1 & 2 పార్ట్ మూవీస్ ఇది వరకు మేడం చీఫ్ మినిస్టర్ అనే ఉమెన్ చీఫ్ మినిస్టర్ థీమ్తో మూవీ తీసిన సుభాష్ కపూర్ డైరెక్ట్ చేశారు ఆ మేడం చీఫ్ మినిస్టర్ డిజాస్టర్ అయినా కానీ ఈ మహారాణి సిరీస్ ఎక్సలెంట్ అనిపించుకుంది చూడాలనుకుంటే సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది నెంబర్ 5 ది లాస్ట్ అవర్ ఈ సిరీస్ మే లాస్ట్ వీక్లోనే అమెజాన్లో హిందీలో రిలీజ్ చేశారు ఎప్పట్లాగే లేట్గా డబ్బింగ్ చేసి 1 మంత్ తర్వాత రిలీజ్ చేశారు మిర్జాపూర్ 2 అండ్ ఫ్యామిలీ మ్యాన్ 2కే తప్పలేదు ఈ లేట్ డబ్బింగ్ ఇంకా పెద్దగా తెలియని ఈ సిరీస్కి లేట్ డబ్బింగ్ అంటే పెద్ద విషయం కాదనుకోండి నార్త్ ఈస్ట్లో ఉన్న సిక్కింలో ఈ సూపర్ న్యాచురల్ సిరీస్ రన్ అవుతుంది సిక్కింలో కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి ఈ కేసుని సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అరూప్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు అక్కడ లోకల్ దేవ్ అనే ఆర్చర్కి చనిపోయే ముందు వాళ్ళ లాస్ట్ అవర్ గురించి సోల్స్తో కమ్యూనికేట్ చేయగలిగే పవర్ ఉంటుంది ఇతని హెల్ప్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ ఈ మర్డర్ కేసుని సాల్వ్ చేయాలనుకుంటాడు ఇక ఆ తర్వాత ఏమవుతుందో సిరీస్లో చూసేయండి మేజర్గా నార్త్ ఈస్టర్న్ యాక్టర్స్ని తీసుకున్నారు అండ్ అక్కడ లొకేషన్స్ని అండ్ విజువల్స్ని ఎక్సలెంట్గా చూపించారు నార్త్ ఈస్ట్లో ఉన్న ట్రెడిషన్స్ అండ్ అక్కడ ఫాలో అయ్యే కొన్ని కాన్సెప్ట్స్ని టచ్ చేస్తూ వెళ్తుంటారు మంచి ఎడిటింగ్ అండ్ బడ్జెట్ ఉంటే సిరీస్ ఇంకా బాగా వచ్చి ఉండేది కాన్సెప్ట్ మాత్రం యునిక్గా అండ్ ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది
కొంచెం స్లో పేస్ గా ఉంటుంది సో ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా టైం పాస్ గా చూసేయండి అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో నంబర్ 4 అఫ్సోస్ చావులేని మనిషి అనే కాన్సెప్ట్ మీద చాలా తక్కువ మూవీస్ ఆర్ సిరీస్లు వచ్చాయి ఈ వెబ్ సిరీస్ కూడా అదే కాన్సెప్ట్ తో డార్క్ థ్రిల్లర్ లా ఉంటుంది నకుల్ తన లైఫ్ ని ఎండ్ చేసుకుందామని చాలా సార్లు సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తాడు కానీ వర్క్ అవుట్ అవ్వదు ఒక యాడ్ చూసి తనని చంపమని ఒక లేడీ కిల్లర్ కి సుపారీ ఇస్తాడు కానీ ఒక టైం లో హీరో చావాలని అనుకోడు చెప్పినా కానీ ఆ కిల్లర్ ఏమో వదిలిపెట్టదు ఇక తర్వాత క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అవుతుంది ఇదే టైం లో పారలల్ గా ఇమ్మోర్టల్ మ్యాన్ అనే కాన్సెప్ట్ కూడా స్టార్ట్ అవుతుంది బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాలెంటెడ్ యాక్టర్ అయిన గుల్షన్ దేవయ్య యాక్టింగ్ ఇందులో ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళ రోల్స్ కి ఫుల్ గా జస్టిఫై చేశారు బేబత్సమైన థ్రిల్లర్ అయితే కాదు కానీ డెత్ అనే ఎలిమెంట్ మీద డార్క్ కామెడీ అండ్ హ్యూమర్ ని జనరేట్ చేయడం చాలా కష్టం ఈ సిరీస్ ఈ విషయంలో సక్సెస్ అయిందనే చెప్పాలి అలాగే కొన్ని ట్విస్టులతో అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో ఖచ్చితంగా ఒక లుక్ వేసేయండి నంబర్ 3 నవంబర్ స్టోరీ సౌత్ ఇండియన్ ఓటీటీ రిలీజెస్ ఎస్పెషల్లీ మన తెలుగులో అవైలబుల్ గా ఉండే మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ హాట్స్టార్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయినవి చూసుకుంటే మాక్సిమం ఫ్లాప్స్ అండ్ కొన్ని యావరేజ్ అనిపించుకున్నాయి ఒక రకంగా బెస్ట్ అనిపించుకుందంటే అది ఈ నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ మాత్రమే తమన్నా పసుపతి అండ్ జిఎం కుమార్ మేజర్ రోల్స్ లో యాక్ట్ చేసిన ఈ డార్క్ క్రైమ్ వెబ్ సిరీస్ ప్రొసీడ్ అయ్యే కొద్దీ స్లోగా ఉన్నా కానీ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ వల్ల ఎక్కడా బోర్ కొట్టనేయకుండా వెళ్ళిపోతుంది స్టోరీ ఏంటంటే అనురాధ అల్జైమర్స్ తో సఫర్ అవుతున్న తన ఫాదర్ ని ఒక క్రైమ్ సీన్ లో చూస్తుంది తన ఫాదర్ ఆ క్రైమ్ చేయలేదని తనకు బాగా తెలుసు మరి ఎవరు చేశారు ఎందుకు చేశారు అలాగే ఇంటెలిజెంట్ ఆడియన్స్ అయిన మనం యాంటాగనిస్ట్ ఎవరా అని ప్రిడిక్ట్ చేయొచ్చు అండ్ వెబ్ సిరీస్ లో వాళ్లే ప్యారలల్ గా కొన్ని సీన్స్ తో హింట్స్ కూడా ఇస్తారు బట్ మెయిన్ ట్రిక్కీ క్వశ్చన్ వాట్ ఈస్ ద పర్పస్ ఈ సింగిల్ క్వశ్చన్ హోల్ ఎపిసోడ్స్ ని ఒకే దెబ్బలో చూడగలిగేలా చేస్తుంది డెబ్యూ డైరెక్టర్ ఇంద్రసుబ్రహ్మణ్యన్ తను ఎలా అయితే చూపించాలనుకున్నారో సేమ్ అదే విధంగా తీశారు అని అర్థమవుతుంది క్రైమ్ సీన్ కి సంబంధించి జరిగే ప్రతి పాయింట్ ని ఎవ్రీ ఫ్రేమ్ అండ్ ఎవ్రీ యాక్షన్ ని ఇన్ డీటెయిలింగ్ గా చూపించారు సో దీనివల్ల కొంచెం లాస్ట్ ఎపిసోడ్స్ స్లో అయినట్టు అనిపించవచ్చు ఇట్స్ లైక్ ఒక క్రైమ్ నవెల్ ని చదువుతుంటే ఎలా ఉంటుందో లేయర్ అపాన్ లేయర్ ఓపెన్ అవ్వటం ద్వారా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది యాక్టర్స్ యొక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పొచ్చు ఒక డార్క్ అండ్ క్రైమ్ మిస్టరీ లాంటి వెబ్ సిరీస్ చూడాలనుకుంటే హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉన్న ఈ నవంబర్ స్టోరీని తప్పకుండా ట్రై చేయండి నంబర్ 2 గాడ్స్ ఆఫ్ ధర్మపురి మన తెలుగులో వచ్చిన ది బెస్ట్ అండ్ ఆల్సో టాప్ మోస్ట్ అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ మేబీ ఆ టైంలో జీఫైలో రిలీజ్ అవ్వటం వల్లేమో కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు ప్రైమ్లో వచ్చినా బాగుండేది మన తెలుగు యూజర్స్ ఎక్కువే కాబట్టి చాలామంది చూసేవాళ్ళు ఇంకా 2019 టైం అది వెబ్ సిరీస్ అనే థాట్ ప్రతి ఇండస్ట్రీకి పాకుతున్న టైం అది సో మన నార్మల్ మూవీ ఆడియన్స్ 6 అవర్స్ టైం ఇన్వెస్ట్ చేసేలా ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు సో ఈ రెండు రీజన్స్ వల్ల పెద్దగా రీచ్ అవ్వలేదు అండ్ ఇప్పుడు కూడా ఎవరూ దీని గురించి మాట్లాడట్లేదు అట్లీస్ట్ ఈ వీడియోతో అయినా గాడ్స్ ఆఫ్ ధర్మపురి యొక్క గ్రేట్నెస్ మన వాళ్ళకి రీచ్ అయ్యేదేమో చూడాలి ప్రీవియస్గా ఆవకాయ బిర్యానీ లాంటి ఫీల్ గుడ్ మూవీ అండ్ కో అంటే కోటి లాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ తీసిన అనీష్ కురువిల్లా గారు ఈ గాడ్స్ ఆఫ్ ధర్మపురిని తీయటం జరిగింది ఆల్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ వాళ్ళ స్లాంగ్ రాయ్ అండ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్స్ ఎమోషన్స్ డ్రామా అంతా కలిపి తోపు ఉంటుంది స్టోరీ ఏంటంటే ప్రతాప్ రెడ్డి తన ఫ్యామిలీతో పాటు కడప నుంచి ధర్మపురికి షిఫ్ట్ అవుతాడు ఇక్కడ మైనింగ్ లేబర్గా పనిచేసుకుంటుంటాడు అలా వెళ్తున్న టైంలో ప్రతాప్ రెడ్డికి ఆ ఊరి పెద్ద అయిన డిఎన్ రెడ్డికి మధ్య విభేదాలు వస్తాయి ప్రతాపరెడ్డి నెక్స్ట్ ఏం చేశాడు అండ్ తన ఇద్దరు కొడుకులైన వేణురెడ్డి అండ్ రవిరెడ్డి ఈ స్టోరీలోకి ఎప్పుడు వస్తారు ఏం చేస్తారో తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే ప్రతి క్యారెక్టర్ అన్నమాట సత్యదేవ్ కానీ కార్తిక్ రత్నం అండ్ ఫాదర్ రోల్ చేసిన దీపక్ రాజ్ అలాగే ఎల్బి శ్రీరామ్ గారు అండ్ ఫీమేల్ యాక్ట్రెసెస్ పర్ఫార్మెన్సెస్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటాయి స్టోరీని గ్రిప్పింగ్గా నేరేట్ చేసిన విధానం కానీ పవర్ఫుల్ డైలాగ్స్ అండ్ ఓల్డెన్ డేస్ నాటి రూరల్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనే పాయింట్ని షోకేస్ చేసిన వే మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అస్సలు మిస్ చేయొద్దు అవైలబుల్ ఆన్ G5 నెంబర్ 1 ఇరుదురువం ఈ మధ్య మన ఫ్రెండ్స్ కామెంట్స్లో చాలామంది ఇరుదురువం సిరీస్ రివ్యూ ఇవ్వండి అని అడిగారు ఇదేం సిరీస్ ఎప్పుడు వచ్చింది అని గూగుల్ని అడిగితే సోనీ లివ్లో 2019 సెప్టెంబర్లో రిలీజ్ అయిందని చెప్పింది సో తర్వాత తెలిసింది ఏంటంటే ఈ సిరీస్ని తెలుగులోకి డబ్ చేసి రీసెంట్గానే సోనీ లివ్లో వదిలేరని ఇక లేట్ చేయకుండా వెంటనే బింజ్ వాచ్ చేశా చూశాక నాకైతే వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ అని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరుదురువం అంటే 2 పోల్స్ అనే మీనింగ్ వస్తుంది ఇక ప్లాట్ అయితే 6 మంత్స్ క్రితం తన వైఫ్ మిస్ అవ్వడంతో పోలీస్ ఆఫీసర్ అనే హీరో గ్యాప్ తీసుకుంటాడు అయితే తన హయ్యర్ అఫీషియల్ హీరోకి ఒక కేసుని హ్యాండ్ ఓవర్ చేసి సాల్వ్ చేయమంటారు అదే ప్యాటర్న్లో కొన్ని సిరీస్ ఆఫ్ మర్డర్స్ జరగడంతో ఆ సైకో కిల్లర్ కోసం హంట్ స్టార్ట్ చేస్తారు ఇంకా తర్వాత ఈ కేసు ఎలా ప్రొసీడ్ అయిందో సిరీస్లో చూసేయండి టోటల్ రన్ టైం అయితే 3 అవర్స్ 40 మినిట్స్ ఉంది స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సస్పెన్స్ని మెయింటైన్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్ మూవీ టీం చాలా ఎఫర్ట్ పెట్టి సీక్వెన్సెస్ని డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది
క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా చూపించారు, ఎస్పెషల్లీ యాంటాగనిస్ట్ది. లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు అయితే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి. అండ్ అలాగే నెక్స్ట్ సీజన్కి మంచి క్లిఫ్ హ్యాంగర్స్లు అయ్యాయి. వెయిటింగ్ ఫర్ సెకండ్ సీజన్. మెయిన్ లీడ్గా వైశాలిలో విలన్గా యాక్ట్ చేసిన నంద తన సటిల్ యాక్టింగ్తో క్యారెక్టర్కి సింక్ అయ్యేలా యాక్ట్ చేశాడు. నేను ఇప్పటిదాకా చూసిన సౌత్ ఇండియన్ వెబ్ సిరీస్లలో ఇది ది బెస్ట్. అసలు మిస్ చేయొద్దు. అవైలబుల్ ఆన్ సోనీ లివ్. ఈ తెలుగు వెబ్ సిరీస్తో పాటు ఇంకో స్పెషల్ మెన్షన్, అయితే ఇది ఇంగ్లీష్ సిరీస్, కంటెంట్ మాత్రం తోపు ఉంటుంది, అదే ఇనోసెంట్. ఈ సిరీస్ని ఈ మధ్యే చూశాను. ఎపిసోడ్ 1 అయ్యాక డైరెక్టర్ ఎవరు ఎంత గ్రిప్పింగ్గా తీశారు అని చూస్తే ఒక సర్ప్రైజ్. ఎవరుకి ఒరిజినల్ అయినా ది ఇన్విజిబుల్ గెస్ట్, అలాగే హిందీలో ది బాడీ మూవీకి ఒరిజినల్ అయినా ది బాడీ, అండ్ ఈ సిరీస్కి ముందు వచ్చిన క్రాస్ టైమ్ కనెక్షన్ మూవీ మిరేజ్ని డైరెక్ట్ చేసిన ఒరియల్ పాలో డైరెక్ట్ చేశారని తెలిసాక వెంటనే బ్రేక్స్ లేకుండా చూశా. తోపులాంటి థ్రిల్లర్ సినిమాలే అలా ఉంటే ట్విస్ట్లని ఎపిసోడ్స్ అనే సిరీస్ ఎండ్ వరకు దాచిపెట్టి షాక్ ఇచ్చే వెబ్ సిరీస్లు అయితే ఇంకెంత ఇంపాక్ట్ చేస్తాయో అర్థం చేసుకోవచ్చు. మెయిన్ ప్లాట్ అయితే యాక్సిడెంటల్గా తోయటం వల్ల ఒక వ్యక్తి చనిపోవడంతో హీరోకి 4 ఇయర్స్ జైల్ సెంటెన్స్ పడుతుంది. రిలీజ్ అయ్యాక జాబ్ చేస్తూ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటాడు. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత సడన్గా ఒక కాల్తో తన అండ్ తన వైఫ్ జీవితం అనుకోని డేంజర్ సిచ్యువేషన్స్లో పడతాయి. మొత్తంగా 5 to 6 లీడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి బ్యాక్ స్టోరీ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎక్సలెంట్గా షోకేస్ చేశారు. ట్విస్ట్ మీద ట్విస్ట్లు, మైండ్ పోతున్న లోపల అనిపించేలా ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నడవటం కాదు, రేసు గుర్రంలో పరిగెడుతుంది. మ్యాక్సిమం క్యాస్ట్ అంతా తన ప్రీవియస్ మూవీస్లో యాక్ట్ చేసిన వాళ్ళనే తీసుకున్నారు డైరెక్టర్ ఒరియల్ పాలో. ఈ సిరీస్ ఫేమస్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ నవలిస్ట్ అయిన హర్లెన్ కాబెన్ రాసిన ఇన్నోసెంట్ అనే బుక్ నుంచి తీశారు. ఈయన నవెల్స్ని బేస్ చేసుకుని చాలా థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. ఏకంగా నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే ఈ రైటర్తో 5 ఇయర్ $multi-million డీల్ సెట్ చేసుకున్నారు. సో ఈయన నవెల్స్ని బేస్ చేసుకొని సిరీస్ ఆర్ ఫిలిమ్స్ తీయటానికి అండ్ వీటన్నిటికీ దగ్గరుండి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చూసుకోవాలి. ఆ డీల్లో భాగంగా వచ్చిందే ఇన్నోసెంట్ సిరీస్ కూడా. మస్ట్ వాచ్ ఇట్, అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. దట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా మీకు నచ్చిన తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మా నెక్స్ట్ పార్ట్లో కవర్ చేస్తాము. మా సజెషన్స్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.